విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి ప్రజలకు విద్యుత్ ఛార్జీల శాఖ కూటమి టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన కానుక సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎనిమిది వేల ఒక వంద కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కమ్లు ఈ నెల పద్దెనిమిదిన బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం యూనిట్కు నాలుగు రూపాయల పద్నాలుగు పైసల నుంచి ఆరు రూపాయల అరవై తొమ్మిది వరకు భారం ప్రజలపైన విద్యుత్ ఛార్జీల షాక్ పెడుతుండట వంద రోజుల కూటమి ప్రభుత్వానికి పూర్తయి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి అదే కూటమి ప్రభుత్వం ప్రజలకు కానుక ఇస్తన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచే రూపం ప్రజలకిస్తే కానికేది ఉండాలి ఏదైనా స్పెషల్ కానికే దసరా కానికీస్తారట ఏంది నాలుగు రూపాయల నల పద్నాలుగు పైసలున్న యూనిట్కి ఉన్న ఛార్జీని ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసలకు పెంచుతున్నారట ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలు ప్రజల ముక్కుబిండి వసూలు చేసే కార్యక్రమానికి నాంది వాళ్ళకపోతాడు విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటే చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి విద్యుత్ ఛార్జీల విద్యుత్ ఉద్యమాల్లో కాల్పులు జరగడానికి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది విద్యుత్ ఛార్జీల్లో కాల్పులు అంటేనే చంద్రబాబు నాయుడు గారు బషీర్ బషీర్బాగ్ కాల్పులు ఇవాళ పెంచారు దీని గురించి ఇలా ఆంధ్రజ్యోతి ఈనాడులో ఏం రాశారో తెలిసిన వార్త ఎంత దౌర్భాగ్యం అంటే అసలు పాంప్లెట్ కంటే హీనం అయిపోయింది జగన్ నిర్వాహకం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందట లడ్డూలో కల్తీ జరిగితే జగన్ నిర్వాహకమే విద్యుత్ ఛార్జీలు పెంచితే జగన్ నిర్వాహకమే వరదలు వస్తే జగన్ నిర్వాహకమే ఇక మరి అన్ని అన్నిటికీ జగన్ అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టచ్చు కదా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుందాం వరద సాయం తక్షణం అందలేదన్న జగన్మోహన్ రెడ్డి కారణం అంటే ప్రతి నష్టానికి కష్టానికి జగన్మోహన్ రెడ్డి కారణమైనప్పుడు లాభానికి మీరు ఎట్లా అవుతారు మంచికి మీరు ఎట్ల కారణం అవుతారు చెడుకి ఏమో జగన్మోహన్ రెడ్డి కారణం మంచికి మీరు కారణమా అని మీరు ప్రొజెక్ట్ చేసి మీ ప్రచారం తప్ప ప్రజలకి నిజాలు అర్థమవుతున్నాయి ఇయ్యాల అనేది ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇది విద్యుత్ ఛార్జీలది